Krishna Zilla Nandigama Niyojakavargam Kanchikacherla Mandalam Chevitikallu Gramamlo Debbatinna Mirapa Pantalanu Maji Mantri Varilu Devineni Uma Maheswarrao Maji Sasana Sabhyuralu Tangirala Soumya Parisilincharu. Ee Sandarbhanga Varu Matladutu June July Nelalo Mirapa Panta Veyaga Appudu Tegulu Vachi Teesesi Mokka 2 Rupayalu Pettikoni September Nelalo Panta Vesarani 3 Nelalu Gadichina Mokka Peragadam Ledani Ekaraku Laksha Nundi Lakshanara Varaku Pettubadi Ayyindani Perkonnaru. ఇప్పటికైనా అధికారులు వచ్చి పంట నష్టం అంచనా వేసి ఈ ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వీరుల పాటు అదే విధంగా మరి కంచిచర్ల మండలం ఇటు జగేపేటలో 3 మండలాలు ఇటు జీకొండూరు ఇటు మైలవరం ఇబ్రహీంపట్నం మండలాల్లో మిర్చి రైతులు ఇటు తిరువూరు నియోజకవర్గంలో గంపలగూడ బెల్ట్ మొత్తం తిరువూరు గంపలగూడ విస్తనపేట అట్లాగే నూజివేడి ప్రాంతంలో గన్నవరంలో మెట్ట ప్రాంతాల్లో కూడా ఇవాళ ప్రతి మెట్ట ప్రాంతంలో మిర్చి రైతు పంటేసి ఎండిపోయిని ఇవాళ కుళ్ళిపోయిని ఇవాళ ఒక్క కాయ కూడా ఈ చెట్టుకు లేదు. ఇవాళ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి రైతు ఆవేదంతో కన్నీళ్లతో ఆవేదంతో అరుస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. నీకు తాడేపల్లిలో వినపడాలనే లక్షన్నర 150,000 ఆ రైతు అరుస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడుగానే సరే ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అధికారులను పంపించాలి, నష్టపరిహారం అసెస్ చేయాలి, రైతును కాపాడాలి, ప్రకటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం ఎవరికి అంత చిక్కని తెగులండి, నల్ల నల్ల అంటున్నారు, ఎర్ర నల్ల అంటున్నారు, ఎన్ని మందులు వాడినా కూడా మరి దీన్ని అంతం చేయటం ఎవరి వల్ల కావట్లేదు. దీనివల్ల దాదాపు నందిగా నియోజకవర్గంలో 5,000 ఎకరాలు వేసిన మిర్చి రైతు మాత్రం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతు పూర్తిగా మరి అంధకారంలోకి వెళ్ళిపోయారు. ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఒక్క అధికారి కూడా వచ్చి నష్టాన్ని నమోదు చేసుకోవటం కానీ అదేవిధంగా ఎన్యూమరేట్ చేసుకోవటం కానీ చేయలేదండి. ప్రభుత్వం పూర్తిగా వెళ్ళి మరి వీరు వైపే చూడట్లేదు. అదే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇటువంటి వాతావరణ పరిస్థితులు వస్తే ముందుగానే రైతులకు హెచ్చరిక చేసేది, అదేవిధంగా ఏ తెగులు వస్తే ఏ మందు